నలుగురిని నవ్వించడం అనేది ఓ ఆర్ట్. ఒక్కోసారి అది మిస్ఫైర్ అవుతూ ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు ఓ కమెడియన్ ఇలాంటి చిక్కుల్లోనే పడ్డాడు. సోషల్ మీడియాలో 90s వెబ్ సిరీస్ మీద ఎంత చర్చ జరిగాయో అందరికీ తెలిసిందే. ఓ తెలుగు వెబ్ సిరీస్ గురించి ఓ రేంజ్లో చర్చలు జరగడంతో అంతా షాక్ అయ్యారు. ఇక ఈ వెబ్ సిరీస్ పాన్ ఇండియా వైడ్గా ప్లాన్ చేశారు. ఇక ఈ వెబ్ సిరీస్తో మౌలి బాగా క్లిక్ అయ్యాడు. చాలా రోజులకు వాసుకి, శివాజీ వంటి వారు కంబ్యాక్ ఇచ్చినట్లుగా అయింది. ఈ 90s వెబ్ సిరీస్ నెట్టింట్లో మీమర్స్, ట్రోలర్లకు బాగానే పనికొచ్చింది. ఈ 90s వెబ్ సిరీస్తో మౌలికి మెయిన్గా మంచి పేరు వచ్చింది. ఈ వెబ్ సిరీస్కు అతనే మెయిన్ లీడ్ అని కూడా చెప్పొచ్చు. అయితే మౌలికి నెటింట్లో మంచి క్రేజ్ ఉంటుంది. అతను చేసే ఫన్నీ వీడియోలు అందరినీ నవ్విస్తుంటాయి. రీల్స్, ట్రోల్స్ వీడియోల్లో ఎక్కువగా కనిపిస్తుంటాడు. తాజాగా మౌలికి సంబంధించిన ఓ వీడియో మీద రాజకీయ రంగు అంటుకుంది. మౌలి తాజాగా ఓ వీడియోతో వైరల్ అవుతున్నాడు. అందులో ఓ మ్యాజిక్ చేస్తాను అని చేయి మూసి పెట్టాడు. చేతిని తీసి అందులోంచి ఓ దాన్ని మాయం చేశా. అది ఏంటో తెలుసా? ఏపీ క్యాపిటల్. చూసుకోండి, ఎక్కడ దొరకదు, కనిపించదు అంటూ మౌలి కామెడీ చేశాడు. దీంతో ఈ వీడియో మీద టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఓ రేంజ్లో స్పందిస్తున్నారు. ఇక మౌలిపై వైసీపీ నేతలు రెచ్చిపోవడంతో ఈ నటుడు దిగొచ్చాడు. నన్ను క్షమించండి, నేను వేసిన ఓ జోక్ మీద నెగిటివిటీ ఎక్కువగా అవుతోంది. అందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు, ఎవరిని కించపరచాలనే ఉద్దేశం లేదు. ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే నన్ను క్షమించండి. నేను ఎప్పుడూ హెల్దీ కామెడీనే చేయాలని ప్రయత్నిస్తుంటా, జనాల్ని నవ్వించాలని చూస్తా, అదే నా లక్ష్యం కూడా. దయచేసి ఇందులోకి నా పేరెంట్స్ని లాగకండి అని వేడుకున్నాడు.